ओम ज्ञानतिमिरांधस्य ज्ञानांजनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं पर्जनसहितं कृष्णचैतन्यदेवं श्री राधा कृष्ण पादां सहगणललिता श्री विशाखान्वितांश्चां। हे कृष्णा करुणा सिंधो दीन बंधो जगत्पते कूपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। सप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये। वांछा कल्पतरुभ्यश्च कृपा सिंधुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन् इति नामिने। नमस्ते सारस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण अंडी అందరికీ వెల్కమ్। సో ఈ రోజు మనము 12వ అధ్యాయం 33వ శ్లోకం 4వ స్కందం 12వ అధ్యాయం 33వ శ్లోకం నుంచి చర్చిస్తామండి। 32వ శ్లోకం వరకు కూడా ధ్రువుడు ఆధ్యాత్మిక లోకం నుంచి వచ్చినటువంటి విమానం మీదకి ఎక్కడం అనేది జరిగింది। సో బయలుదేరుతున్నటువంటి సమయంలో తన తల్లిని గుర్తు తెచ్చుకున్నారు, తన తల్లి సునీతి। సో తన తల్లిని గుర్తు తెచ్చుకున్నారు ఎందుకు అంటే తన తల్లి ఆయనకి శిక్షా గురువు। సో శిక్షా గురువు గురించి దీక్షా గురువు గురించి మనం నిన్న గట్టిగా మాట్లాడుకున్నాం। సో శిక్షా గురువు అంటే మనకి దగ్గరగా ఉంటారు, మనకి దీక్షా గురువు యొక్క బోధనలు ఏవైతే ఉంటాయో, దీక్షా గురువు యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనకి తెలియజేసేటువంటి ఆయన అనుసరణ అడుగుజాడల్లో మనల్ని నడిసే విధంగా చూసుకునేటువంటి వాడు మనకి శిక్షా గురువు। సో ఈ శిక్షా గురువు ద్వారానే మనం గురువు యొక్క ఇన్స్ట్రక్షన్స్ ని కూడా తెలుసుకోవచ్చు। అన్ని సందర్భాల్లోనూ గురువు మనకి దగ్గరగా ఉండరు కాబట్టి శిక్షా గురువు ద్వారా మనం పొందవచ్చు। సో ఒక వ్యక్తికి శిక్షా గురువులు ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ దీక్షా గురువు మాత్రం ఒక్కళ్ళే ఉంటారు। పొందినటువంటి దీక్షా గురువు ఈ జన్మకు మాత్రమే కాదు, జన్మ జన్మలకి మనకి దీక్షా గురువు ఒక్కళ్ళే ఉంటారు। సో ప్రతి జన్మలో మారరు। సో అది దీక్షా గురువు గురించి। ఇంకొకటి దీక్షా గురువు గురించి మనం ఏం చెప్పుకున్నామంటే దీక్షా గురువు ప్రామాణికమైనటువంటి గురు పరంపరలో ఉండి ఉండాలి, దీక్షా గురువు కూడా శుద్ధ భక్తుడై ఉండాలి, దీక్షా గురువు కూడా ముక్త పురుషుడై ఉండాలి, దీక్షా గురువు కూడా ముక్తిని పొందగలిగినటువంటి అర్హత కలిగినటువంటి వాడైతే తన శిష్యులందరినీ కూడా ముక్తి మార్గంలో ప్రయాణింప చేయగలుగుతాడు। అలా కాకుండా తనకే ముక్తిని వచ్చేటువంటి స్థితిలో లేనప్పుడు ఆయన ఇంకొకరికి ముక్తిని ఇవ్వలేరు, కాబట్టి దీక్షా గురువు కూడా శుద్ధ భక్తుడై ఉండాలి। సో ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాము। ఎవరికైతే బంధింపబడి ఉంటారో వాళ్ళు ఇంకొకళ్ళ బంధనాలను తెంచలేరు, ఎప్పుడైతే వాళ్ళు బంధాల నుంచి తొలగిపోతారో అప్పుడే ఇంకొకళ్ళ బంధాలని తెంచగలుగుతారు, అదే ముక్త స్థితి అంటారు। సో అలాంటి ముక్త స్థితిని పొందినటువంటి గురువు మాత్రమే మనకి దీక్షని ఇవ్వగలరు, అలాంటి వాళ్ళ దీక్షనే మనం అంగీకరించాలి। తర్వాత ధ్రువుడు తన దీక్షా గురువు అయినటువంటి నారదుని గుర్తు చేసుకోలేదు, శిక్షా గురువు అయినటువంటి సునీతిని గుర్తు తెచ్చుకున్నారు, సునీతి ఆయనకి తల్లే। మరి ఎందుకు నారదుని గుర్తు తెచ్చుకోలేదు, ఎందుకు సునీతిని మాత్రమే గుర్తు తెచ్చుకున్నారు అని అంటే నారదుని గుర్తు తెచ్చుకొని నారదుని ఈయన ఉద్ధరించాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే నారదుడు ఆల్రెడీ ముక్త పురుషుడు। సో నారదుడు వైకుంఠలోకానికి తీసుకెళ్ళడానికి ధ్రువుడు ఏమీ సహాయం చేయని అవసరం లేదు, నారదుడు తనంతటికి తానే వైకుంఠలోకానికి వెళ్ళగలడు, కాబట్టి నారదునికి గురించి ఆయన కరుణా స్వభావాన్ని చూపిలేదు, నారదుడికి అర్హత ఆల్రెడీ ఉంది కాబట్టి। ఇక ఆయన యొక్క కరుణను ఎవరి మీద చూపించారు అంటే తన తల్లి అయినటువంటి సునీతి మీద, ఎందుకు అంటే సునీతి యొక్క ఇన్స్ట్రక్షన్స్ వల్లనే ఉపదేశాల వల్లనే తను అరణ్యానికి వెళ్ళడం జరిగింది, తపస్సు చేయడం జరిగింది, భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడం జరిగింది, ఆ తర్వాత రాజ్యాన్ని, తర్వాత తనకున్నటువంటి
కోరికలన్నింటినీ కూడా తీర్చుకోవడం అనేది జరిగింది. దీని అన్నిటికీ కారణమైనటువంటి సునీతిని కూడా వైకుంఠ లోకాలకి వెళ్తే బాగుంటుంది అనేటువంటిది ఆయన ఉద్దేశం. సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే, ఒక శిష్యుడు ముక్త స్థితికి వెళ్తే, ముక్తుడు అవడానికి అర్హతను కనుక పొంది ఉంటే, వైకుంఠ లోకానికి వెళ్ళడానికి అర్హతను కనుక పొంది ఉంటే, ఆ శిష్యుడి యొక్క కరుణ వలన ఆ శిష్యుడి యొక్క గురువు ఎవరున్నారో, ఒకవేళ ఆ గురువుకి ఇంకా ముక్త స్థితి రాకపోయినా, ఒకవేళ ఆ గురువు ముక్త స్థితిలో ముక్తి పొందడానికి కూడా ఈ శిష్యుడు ఉపయోగపడతాడు. ఈ శిష్యుడి యొక్క ప్రేయర్స్ మనకి కారణమవుతాయి. అందుకనే శిష్యులు గురువుని, గురువు శిష్యుడిని ఇద్దరిని కూడా ఒకళ్ళనొకళ్ళు ఉద్ధరించుకుంటారు. సో ఈ విషయం మనకి ధ్రువుడి యొక్క వైకుంఠ ప్రయాణం సమయంలో ధ్రువుడు అనుకున్నటువంటి ఆలోచనతోటి మనకు అర్థమవుతుంది. సో ఎప్పుడైతే ఈయన ఈ ఆలోచన వచ్చిందో మనసులో, అప్పుడు వెంటనే ఆయనకి విష్ణు పార్షదులైనటువంటి ఇద్దరు కూడా నందసునందులు సమాధానం చెప్పడం మొదలుపెట్టారు. సో అది మనకి 33వ శ్లోకం నుంచి వస్తుంది. 33వ శ్లోకం. ఇతి వ్యవసితం తస్యాం దర్శయామాసతుర్దేవీం విష్ణులోకమునకు చెందిన మహాపార్షదులకు నంద సునందలు ధ్రువుని మనస్సును ఎరిగిన వారై, అతని తల్లి యొక్క సునీతి వేరొక విమానమున చలుచున్నది అని చూపిరి. సో ఇప్పుడు ఈయన మనసులో అనుకున్నటువంటి ఆలోచన కూడా నందాసునందులకు అర్థమైపోయింది. సో తన తల్లి కూడా వస్తే బాగుంటుంది అనేటువంటిది ఆయన మనసులో ఉన్నటువంటి ఆలోచన. తల్లిని కూడా వైకుంఠలోకానికి తీసుకెళ్ళాలి. సో ఎప్పుడైతే వాళ్ళ మనసులో ఉన్నటువంటి మాటను తెలుసుకున్నారో, విష్ణుదూతలు వెంటనే ఆయనకి చెప్పేశారనమాట, నువ్వేం భయపడకు, నీ తల్లి కూడా ఇంకొక విమానంలో వైకుంఠలోకానికి ప్రయాణమైంది అనేటువంటి విషయం చెప్పారు. భక్త ధ్రువుని వలె అత్యంత నిష్ఠతో భక్తి యోగమును కొనసాగించు శిష్యుడు కల శిక్షాగురువు లేదా దీక్షాగురువు ఆ శిష్యుని చేతనే తోడ్కొని పోబడును, తరింపచేయబడును. గురువు అంతగా పురోగతి చెందినవాడు కాకపోయినను శిష్యుని వలన తరించునని ఈ సంఘటన నిరూపించుచున్నది. సునీతి ధ్రువునికు గురువైనప్పటికీ స్త్రీ అయిన కారణము ఆమె అరణ్యమునికి ఏగలేదు. ధ్రువుడు ఉనర్చినట్లుగా తీవ్రమగు తపస్సు కూడా ఆమె చేయలేదు. అయినప్పటికీ ధ్రువుడు తన వెంట ఆమెను కొనిపోగలిగాను. అదే రీతిగా ప్రహ్లాదుడును నాస్తికుడు తన తండ్రిని ఉద్ధరించను. సారాంశం ఏమనగా, గొప్ప భక్తుడు అయినటువంటి శిష్యుడు లేదా పుత్రుడు తన తల్లిదండ్రులను లేదా శిక్షాగురువును లేదా దీక్షాగురువును తనతో పాటు వైకుంఠ లోకమునకు కొనిపోగలడు. కనుకనే శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకురులు, కనీసం ఒక్కడినైనను నేను భగవద్ధామమునకు పంపగలిగినచో నా కృష్ణ భక్తి ప్రచార కార్యక్రమం విజయవంతమైనదని భావించగలను అని ఎల్లప్పుడూ అనిడివారు. మా కృష్ణ చైతన్య ఉద్యమము ఇప్పుడు ప్రపంచమంతటను వ్యాపించుచున్నది. నాలో అనేక విధములకు లోపములు ఉన్నను. నా శిష్యులలో ఒక్కడైనను భక్త ధ్రువుని అంత దృఢవంతుడైనచో అతడు నన్ను వైకుంఠ లోకమునకు కొనిపోగలడు అని కొన్ని మార్లు నేను తలచుచుందును. ప్రభుపాదుల వారు కూడా చెప్తున్నారు. సో ప్రభుపాదుల వారు ముక్త పురుషుడు. అలాంటి ముక్త పురుషుడే ఏమనుకుంటున్నారో చూడండి, నాలో ఏమైనా లోపాలు ఉన్నా కానీ నా శిష్యుడు గనక శుద్ధభక్తుడైతే శిష్యుడి సహాయంతో నేను కూడా భగవద్ధామానికి వెళ్ళగలను అని చెప్తున్నాను. అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ధ్రువుడు పతనం, గురువు కూడా ముక్త స్థితిలో ఉండకపోవచ్చు. అంటే గురువు కూడా పతనం చెంది ఉండవచ్చు. అలానే అలాంటి గురువును మనం వదిలేయకూడదు. గురువు పతనం చెందాడు కదా అని చెప్పేసి అలాంటి గురువును వదిలేయకూడదు. గురువు పతనం చెందడము అనేటువంటిది చంద్రుడి మీద మచ్చతో సమానం. చంద్రుడికి మచ్చ ఉంటుంది, అలానే చంద్రుడి యొక్క వెలుగుని ఆ మచ్చ ఏమి ఆపలేదు. అలానే గురువులో ఉన్నటువంటి కొన్ని లోపాలు గురువు యొక్క గొప్పతనాన్ని ఏమి తగ్గించవు. అందుకనే ఒక భక్తుడు, అందుకని ప్రభుపాదుల వారు కూడా ఈ ఉపమానమే చెప్తారు అనేక సందర్భాల్లో. సో చంద్రుడి మీద కుందేలులాగా ఒక మచ్చ ఉన్నంత మాత్రాన చంద్రుడి కాంతిని ఎలా అది ఆపలేదో అదే విధంగా ఒక శుద్ధ భక్తుడికి ఉన్నటువంటి కొన్ని లోపాలని మనం చూసి ఆ శుద్ధ భక్తుడిని శుద్ధ భక్తుడు కాదు అని అనుకోకూడదు, ఆయన యొక్క ప్రభావం తక్కువ అని అనుకోకూడదు. అలానే కొన్ని సందర్భాల్లో గురువు కూడా పతనం చెందవచ్చు. కానీ గురువు పతనం చెందిన గురువు అయినా సరే భగవంతుడి యొక్క వాక్యాన్ని ఏదైతే ఉందో దాన్ని గనక అందరికీ ప్రచారం చేస్తే ఆ వాక్యాలను మనం తీసుకోవచ్చు, యథాతథంగా మనకి ఇస్తారు కాబట్టి. అంటే ఇప్పుడు భగవద్గీతలో భాగవతంలో బోధించినటువంటి విషయం ఏదైతే ఉందో ఆ విషయాన్ని యథాతథంగా మనకి తెలియజేసినటువంటి వాడు ముక్త పురుషుడు కానవసరం లేదు. కానీ అది బోధించిన తరువాత
తెలుసుకున్నటువంటి వ్యక్తి కనుక ముక్త పురుషుడైతే అది బోధించిన వాడికి కూడా లాభము జరుగుతుంది. అదే ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఈవెన్ ప్రభుపాదుల వారి గురువు అయినటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు కూడా ఇదే మాట అన్నారు. సో ఆయన కూడా ఏమన్నారు అంటే, నా శిష్యుల్లో ఎవరైనా ఒకళ్ళు ముక్త పురుషులు అయితే చాలు, నేను కూడా భగవద్ధామానికి వెళ్ళగలుగుతాను అని అన్నారు. అందుకనే ఆయన ప్రచారం అంత ఉధృతంగా చేశారు. వాళ్ళేం పతనం చెందలేదు, కానీ వాళ్ళకి కూడా ప్రతి వ్యక్తికి కూడా ఈ భౌతిక లోకంలో వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక లోపం ఎక్కడో ఒక చోట ఉంటుంది. ఆ లోపాలు మనల్ని ఈ భౌతిక లోకంలో బంధించేటువంటి అవకాశం ఉంది. అందుకనే మనం భగవంతుడి యొక్క వాక్యాన్ని, భగవంతుడి యొక్క మెసేజ్ ఏదైతే ఉందో దాన్ని ప్రచారం చేయడంలో మనం గట్టిగా పూనుకొని ఉండాలి. అది కనుక మనం చేస్తే మన ద్వారా ఎవరైనా ముక్తి స్థితికి వస్తే దానివల్ల మనం కూడా ముక్త పురుషులం అయిపోతాం. దానికి ఉదాహరణ ధ్రువుడు. ధ్రువుడు తన తల్లిని కూడా ముక్తురాలని చేయగలిగారు. ఎందుకంటే ధ్రువుడు ముక్త పురుషుడు అయ్యాడు కాబట్టి. తన తల్లి ఏమి ధ్రువుడులాగా యజ్ఞాలు చేయలేదు, ధ్రువుడులాగా యాగాలు చేయలేదు, ధ్రువుడులాగా యోగం చేయలేదు, కానీ ఆమె కూడా వైకుంఠలోకానికి వెళ్తుంది. అంటే కుటుంబంలో పుత్రుడు కనుక ముక్త పురుషుడైతే కుటుంబంలో తల్లిదండ్రులు కూడా ఉద్ధరింపబడతారు. శిష్యుడు కనుక ముక్త పురుషుడైతే గురువు కూడా ఉద్ధరింపబడతారు. శిక్షా గురువే కావచ్చు, దీక్షా గురువే కావచ్చు, ఎవరైనా సరే. అది మనకి ఈ శ్లోకం ద్వారా మనకి అర్థమవుతుంది. సో ఇంకొక ఉదాహరణ కూడా చెప్పారు ప్రహ్లాదుడు గురించి. ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు. తన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు నాస్తికుడు. అందుకనే నాస్తికుడైనటువంటి హిరణ్యకశిపుడిని కూడా ఉద్ధరించగలిగారు. భగవంతుడు స్వయంగా భగవంతుడే వచ్చి ఆయన్ని సంహరించడం అనేది జరిగింది. సో భగవంతుడి సమక్షంలో లేకపోతే భగవంతుడి చేతిలో మరణించడం అంటే అది చాలా అదృష్టం, అది గొప్ప వరం కూడా. సో వాళ్ళు డైరెక్ట్ గా భగవద్ధామానికే వెళ్తారు. సో అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. తత్ర తత్ర పిశం ప్రశంసద్భి పది వైమానికైసురై అవకీర్యమానో దద్రుషే కుషుమై క్రమశో గ్రహన్. ధ్రువుడు అంతరిక్షమున పయనించుచు క్రమముగా సౌరమండలంలోని సమస్త గ్రహములను గాంచను. విమానారూఢుడగు దేవతలు తనపై పుష్పవృష్టిని కురిపించుటను అతడు మార్గమధ్యమను గనెను. అంటే దారిలో పోతూ పోతూ ఇంకా ఆయనకి ఏం కనిపిస్తున్నాయి, భగవద్ధామానికి వెళ్తున్నారు, జర్నీలో ఉన్నారు. సో జర్నీలో ఆయనకి ఏం కనిపిస్తున్నాయో చూస్తున్నారు. సౌరమండలంలోని సమస్త గ్రహాలను కూడా చూడగలిగాడు, ఇంకా దేవతాలోకాలను కూడా దాటుకుని వెళ్తున్నాడు. అందుకనే దేవతలు ఆయన మీద చల్లుతున్నటువంటి పూలని చల్లుతూ వాళ్ళకి ఆయనకు కూడా కనిపించారన్నమాట. యస్మిన్ విజ్ఞాతే సర్వమేవం విజ్ఞాతం భవతి అను ఒక వేదోక్తి కలదు. దాని భావం ఏమనగా దేవదేవుని తెలుసుకునట ద్వారా భక్తునికి సమస్తము తెలియబడుచున్నది. అదే విధముగా భగవల్లోకమునకు చేరుట ద్వారా మనుషుడు వైకుంఠ పదమున గల ఇతర సమస్త లోకములను తెలుసుకునగలడు. ధ్రువుని దేహము మనకున్నటువంటి దేహములకు భిన్నమైనది అని మనము తప్పక గుర్తుంచుకునవలెను. వైకుంఠ విమానమును అధిరోహించినప్పుడు అతని దేహము పూర్తిగా ఆధ్యాత్మిక బంగారు వర్ణమును మారి ఉండెను. భౌతిక దేహమునందున్నప్పుడు ఎవడును ఉన్నత లోకమునకు చేరజాలడు. కానీ మనుషుడు ఆధ్యాత్మిక దేహమును పొందినప్పుడు ఈ భౌతిక జగత్తునకు చెందినటువంటి ఉన్నత లోకములను ప్రయాణింప గలుగుటయే కాక వైకుంఠ లోకములుగా తెలియబడి ఇంకనూ అత్యున్నతమగు లోకములను చేరగలడు. నారదము ఆధ్యాత్మిక భౌతిక జగత్తులు రెండింటి అందునూ సర్వత్రా సంచరించుటకు సుప్రసిద్ధమే. మనం ఏమనుకుంటామండి, మనం ఈ భౌతిక లోకంలో ఉన్నాం కదండి, సో ఈ భౌతిక లోకంలో ఉండి మనము ఉత్తమ లోకాలకి మనం వెళ్ళొచ్చు అని అనుకుంటాం. లేదు అంటే చంద్రుడి మీదకో లేకపోతే అంగారకుడి మీదకో వెళ్దాము అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సుఖాలు చాలక ఇంకా సుఖాలను పొందుదాము, ఇక్కడ రోగాలు ఉన్నాయి, ఇక్కడ ఆరోగ్యం లేదు, ఇక్కడ ఆయు పరిమాణం తక్కువగా ఉంది, మనం ఇంకా సుఖంగా ఉండొచ్చు, ఇక్కడ కష్టాలు ఉన్నాయి ఇంకా సుఖంగా ఉండొచ్చు అని చెప్పేసి మనం చంద్రుడి మీదకో లేకపోతే అంగారకుడి మీదకో లేకపోతే ఇంకేదో గ్రహం మీదకో ప్రయాణించడానికి మనం శాస్త్రవేత్తలందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే అక్కడికి వెళ్ళి కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు గమనించలేరు, అక్కడ ఉన్నటువంటి లోక వాసుల్ని వాళ్ళు చూడలేరు. ఎందుకు అంటే ఆ లోకాలు మనకి దూరంలో మాత్రమే లేవు, ఆ లోకాలలో చైతన్యం వేరుగా ఉంది, మన లోకంలో చైతన్యం వేరుగా ఉంది. మన చైతన్యంతో మనం ఉత్తమ లోకాలకి వెళ్ళినా కానీ ఉత్తమ లోక జీవులను మనం చూడలేము. కాబట్టి మన చైతన్యాన్ని శుద్ధిపరచుకోవాలి ఫస్ట్. ఆ విషయం తెలుసుకోకూడదు మనం ఇంకా సుఖపడతాము అని చెప్పేసి మనం ఉత్తమ లోకాలకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే భగవంతుడు ఏం చెప్పారు, మనం కనుక పుణ్యాన్ని సాధిస్తే మనం ఉత్తమ లోకాలకి వెళ్ళచ్చు. అంటే ఉత్తమ లోకాలకి వెళ్ళడానికి మనకి పుణ్యఫలం అనేది అవసరం. మరి పుణ్యం ఉన్నప్పుడు మన చైతన్యం మారిపోతుంది,
పుణ్యం ఉన్నప్పుడు కూడా భౌతిక శరీరంతో మనం అక్కడికి వెళ్తే మనం ఉత్తమ లోకంలో ఉన్నటువంటి సమస్త జనుల్ని మనం చూడలేము. అందుకని మనం ఏం చేయాలి, పుణ్యం సాధించి ఇక్కడ జన్మ అంతరించిన తర్వాత మళ్ళీ మనము ఉత్తమ లోకాలు అంటే దేవతా లోకాల్లో మనం జన్మని పొందాలి. అక్కడ మనకు వచ్చినటువంటి శరీరంతో, అక్కడ మనకున్నటువంటి చేతనంతో, అక్కడ ఉన్నటువంటి జనులను మనం చూడగలుగుతాం, అక్కడ వాళ్ళు పొందుతున్నటువంటి సుఖాలను మనం కూడా పొందగలుగుతాం. అది చేతనం మారినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది, భౌతిక శరీరంతో సాధ్యం కాదు. అదేవిధంగా ఆధ్యాత్మిక లోకానికి ప్రయాణిస్తున్నటువంటి ధ్రువుడికి ఉత్తమ లోకాల మీదగానే వెళ్తున్నారు, అంటే దేవతా లోకాల మీదగానే వెళ్తున్నారు. దేవతా లోకాల మీదుగా వెళ్తూ దేవతా లోకాల్లో ఉన్నటువంటి దేవతలను కూడా చూడగలుగుతున్నాడు. మరి అది ఎలా సాధ్యం అంటే, ఉత్తమ లోకాలకి వెళ్ళడానికి అనువైనటువంటి అంతకంటే గొప్పగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక శరీరాన్ని ధ్రువుడు ఆల్రెడీ పొందేశాడు. అందుకని ఇప్పుడు మనం చూస్తే ఇంతకు ముందు వైకుంఠ లోకం నుంచి వచ్చినటువంటి విమానం చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నటువంటి సమయంలోనే ధ్రువుడి యొక్క శరీరం మారిపోయింది, బంగారు ఛాయలో మెరవడం సాధ్యం, అంటే ఆధ్యాత్మిక శరీరాన్ని అప్పటికే పొందేశారు. అందుకని ఆధ్యాత్మిక శరీరం ఉంది కాబట్టి ఆయన ఉత్తమ లోకాల్లో ఉన్న జనులను కూడా చూడగలుగుతున్నారు, అక్కడి నుంచి ఇంకా వైకుంఠ లోకాలకు కూడా వెళ్ళగలిగేటువంటి అర్హత ఆ ఆధ్యాత్మిక శరీరం వల్ల పొందుతున్నారు. సో మనకి ఈ విషయం అర్థం కాకుండా పుణ్యం చేసుకోవాలి, ఈ శరీరాన్ని వదిలేసి ఆధ్యాత్మిక శరీరాన్ని పొందాలి, అప్పుడే మనం పైలోకాలకి వెళ్ళగలుగుతాము అనేటువంటి విషయం తెలియకుండా మనం ఆ లోకాల్లోకి వెళ్ళి కూడా సుఖపడచ్చు అని ఇక్కడి నుంచి రాకెట్లు వేసుకుని మనం వెళ్ళడానికి ప్రయత్నం చేసి విఫలం అవుతూ ఉన్నాం మనం. సో ఆ విషయం ఇక్కడ వైకుంఠ లోకమునికి ఏగినప్పుడు సునీతి కూడా ఆధ్యాత్మిక దేహం పొందిననడి విషయం నిక్కముగా గమనింపదగినది. సునీతి వలనే ప్రతి తల్లి తన సంతానము ధ్రువుడు వంటి భక్తుడగునట్లుగా శిక్షణను వసగవలెను. లౌకిక వ్యవహారములకు దూరమై అడవికి పోయి దేవదేవుని అన్వేషింపమని సునీతి తన పుత్రుని పంచవర్ష ప్రాయం నాడే ఆదేశించినది. ఎటువంటి తపస్సు లేకుండా ఇంటి వద్దనే సుఖముగా ఉండి తన పుత్రుడు భగవద్ అనుగ్రహమును సాధించవలెనని ఆమె కోరలేదు. కనుకనే ప్రతి తల్లి కూడా సునీతి వలనే కుమారుడి రక్షణాభారమును స్వీకరించి అతను 5 ఏళ్ల ప్రాయం నుండి చక్కని బ్రహ్మచారి అగుటకును ఆధ్యాత్మిక అనుభూతికి తపస్సు చేపట్టునట్లుగాను శిక్షణను వసగవలెను. దానికి లభించు ఫలం ఏమనగా, ఒకవేళ ఆమె పుత్రుడు ధ్రువుని వలె గొప్ప భక్తుడైనచో కేవలం అతడు భగవద్ధామమునికి ఏగుటయే కాక అతనితో పాటు ఆ తల్లియు ఆధ్యాత్మిక జగత్తును చేరగలదు. భక్తి యోగ నిర్వహణలో ఆమె తపస్సు వనరించుకున్ననూ అది సాధ్యపడగలదు. సునీతిలాగా పుత్రులని పెంచాలి, 5 సంవత్సరాల వయసులోనే ఆధ్యాత్మిక సాధన అలవాటు చేయాలి పిల్లలకి. అలా మనం పిల్లలకి అలవాటు చేస్తే పిల్లలు ఆధ్యాత్మిక సాధనతోటి కనుక ముక్తిని సాధిస్తే మనం కూడా ముక్తిని సాధించేటువంటి అవకాశం. అందుకని మన పిల్లలకి ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది చిన్నప్పటి నుంచే ఉండాలి. అందుకనే మనం శ్లోకాలు చదివించాలి, భగవద్గీతను వినిపించాలి, భాగవతాన్ని వినిపించాలి, భక్తి యోగంలో నడిపించాలి పిల్లల్ని. సో మనకి ఇంకా వయసు ఉంది, ఇంకా పెద్దయిన తర్వాత చేయొచ్చు అని అనుకోవద్దు. కాబట్టి చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక సాధన అనేది స్టార్ట్ అవ్వాలి. అప్పుడే వాళ్ళు ముక్త పురుషులు అయ్యే అవకాశం ఉంటుంది, దానివల్ల మనం కూడా ముక్తులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సునీతి ఏ విధంగా అయితే పెంచిందో అలాగా. సునీతి ఆమె ఏమీ తపస్సు చేయకుండానే, ఏ ఆధ్యాత్మిక కర్మలు చేయకుండానే ఏదో కొడుకుని మాత్రం ఆధ్యాత్మికంగా పెంచడం వల్ల తను కూడా ముక్తురాలైపోయింది. త్రిలోకిం దేవయానేనా సో అతివ్రజ మునీనపి పరస్తాధ్య ధ్రువ గతిర్ విష్ణు పదమతాభ్యగాత్. ధ్రువుడు ఆ విధముగా సప్తర్షి మండలములని మండలమని తెలియబడు ఋషుల సప్త లోకములను దాటింది. ఆ లోకములకు పరముగా అతడు విష్ణువు వసించు లోకమునందు నిత్య జీవనము కలిగినటువంటి దివ్యస్థితిని బడిసింది. అంటే దేవతాలోకాలను దాటిన తర్వాత ఏమొస్తుందండి, సప్తర్షుల లోకాలు వస్తాయి. సప్తర్షుల లోకాలకు కూడా దాటి వైకుంఠ లోకాలకి వెళ్ళిపోయారు, అక్కడ శాశ్వతంగా దివ్య స్థితిని పొందారు అని చెప్తారు. విష్ణు భగవానుని 2 ప్రధాన పార్షదులు ఆ విమానమును నడుపుచుండరు. కేవలం అటు ఆధ్యాత్మిక అంతరిక్ష యాత్రికులే తమ విమానమును సప్తర్షి మండలమును దాటి నడిపించి నిత్యానంద జీవన ప్రాంతమును ప్రవేశింపగలరు. ఈ లోకమును దాటిన పిమ్మట పిదప ఆధ్యాత్మిక ఆకాశము ఆరంభమగునని భగవద్గీతలో కూడా ధృవపరచబడింది. తస్మాత్తు భావోన్యః ఇచ్చట సమస్తము శాశ్వతమును ఆనందమయమును అయ్యుండదు. అచ్చట గల లోకములు విష్ణులోకములు లేదా వైకుంఠ లోకములు అని పిలువబడదు. కేవలం అచ్చటే ఎవరైనను జ్ఞానపూర్ణము నిత్యానంద జీవనమును పొందగలరు. ఆ వైకుంఠ లోకము కింద భౌతిక విశ్వము కలదు.
అచట బ్రహ్మ మరియు బ్రహ్మలోక వాసులు విశ్వ విలయము వరకు జీవించగలరు. కానీ ఆ జీవితం కూడా శాశ్వతమైనది కాదు. ఈ విషయము కూడా భగవద్గీతలో ఆ బ్రహ్మ భూనార్ లోకాహ అనే శ్లోకంలో ధృవపరచబడింది. అనగా అత్యున్నత లోకమును చేరినప్పటికీ జీవుడు నిత్య జీవనమును సాధింపజాలడు. కేవలం వైకుంఠ లోకమును ప్రవేశించడం ద్వారానే అతడు నిత్యానంద జీవితమును సాధించగలడు. అందుకనే కృష్ణుడు భగవద్గీత 8వ అధ్యాయం 20-21వ శ్లోకం అంటే 17వ శ్లోకం నుంచి స్టార్ట్ చేస్తారు. భౌతిక లోకం గురించి వివరిస్తారు. భౌతిక లోకంలో ఉన్నటువంటి అత్యున్నత లోకమైనటువంటి బ్రహ్మలోకం గురించి 17వ శ్లోకం నుంచి స్టార్ట్ చేస్తారు. 8వ అధ్యాయం చెప్తారు. బ్రహ్మ యొక్క కాల పరిమితి చెప్తారు. సో బ్రహ్మ ఎంతకాలం బ్రతకగలడు అనేటువంటి విషయం చెప్తారు. అయితే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్రహ్మ ఎక్కువ కాలం బతుకుతాడేమో కానీ శాశ్వతంగా బ్రతుకుండడు. బ్రహ్మ యొక్క ప్రతి రోజు సమయం గడిచిన తర్వాత కూడా ప్రళయం వస్తుంది. బ్రహ్మ యొక్క 100 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా ప్రళయం వస్తుంది. అంటే మనం ఏదైనా సరే ఒకటి పొందినప్పుడు దాన్ని ఎవరైనా లాగేసుకున్నారనుకోండి, మనకు అది నచ్చదు. మళ్ళీ వాళ్ళు ఏమంటారు, నీకు ఇంకోటి ఇస్తాను ఉండు అని అంటారు. సరే అది ఇచ్చిన తర్వాత ఓకే అని చెప్పేసి, అంటే ఉదాహరణకి మనం దుప్పటి మీద పడుకున్నాం అనుకోండి, దుప్పటిని ఎవరో వచ్చి లాగేసి నీకు దుప్పటి తీసేసి నీకు పరుపు ఇస్తానుండు అని అన్నారనుకోండి, సరే నువ్వు పరుపు ఇవ్వు అప్పటిదాకా నేను వెయిట్ చేస్తాను దుప్పటి తీసుకో అంటాం. పరుపు వేసారనుకోండి, పరుపు మీద పడుకున్న తర్వాత మళ్ళీ కొద్దిసేపటి తర్వాత వాడు వచ్చి పరుపు కూడా లాగేసి, నీకు ఇప్పుడు పరుపు నేను ఇవ్వలేను, ఇంటికి గెస్టులు వచ్చారు వాళ్ళకి నేను పరిపిస్తాను, వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ నీకు పరిపిస్తాను అన్నాడు అనుకోండి, అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందండి? సో వెంటనే మనం ఏం ఆలోచిస్తామంటే, నాకు పరుపు వద్దు దుప్పటి వద్దు నేను నేల మీద పడుకుంటాను నువ్వు తీసుకెళ్ళిపోయి రెండు అన్నాడు కదండి. సో అంటే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు పోయి మళ్ళీ వచ్చి మళ్ళీ పోయేటువంటిది ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి ఏ వస్తువైనా ఏ విషయమైనా. చివరికి అది బ్రహ్మలోకానికి వెళ్ళినా సరే బ్రహ్మలోకంలో కూడా కొంత ఎక్కువ కాలం ఉంటామేమో కానీ శాశ్వతంగా ఉండము అనేటువంటి విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు 17 నుంచి 19వ శ్లోకం వరకు చెప్పారు. అలానే మనం ఈ భౌతిక లోకాన్ని వదిలేసి మరి శాశ్వతమైనటువంటి లోకానికి వెళ్ళాలి. ఎప్పుడైతే శాశ్వతమైనది మనకు వస్తుందో, ఎప్పుడు మన నుంచి విడిపోనిది మన దగ్గర ఉంటుందో అప్పుడు మనం సంతోషిస్తాం. ఇలా వచ్చి ఇలా పోయేదానికి మనం సంతోషించాం. అందుకనే ఆ శాశ్వత లోకం ఏమిటి అనేటువంటి విషయాన్ని 20వ శ్లోకం నుంచి శ్రీకృష్ణ భగవానుడు వివరిస్తారు. ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవడం వలన ఏమవుతుంది అంటే, అవును నేను ఈ భౌతిక లోకంలో సుఖాలు అనుభవించాలి అనేటువంటి ప్రయాసలో నేను ఉన్నాను, కానీ ఈ సుఖం శాశ్వతం కాదు అని తెలుసుకోవడం కోసం భగవంతుడు భౌతిక లోకంలో ఉన్నటువంటి అత్యున్నత లోకమైనటువంటి బ్రహ్మలోకం గురించి కూడా వివరిస్తారు. మనకి వివరించి అది కూడా అశాశ్వతము అనేటువంటి విషయం చెప్తారు. అప్పుడు మనకి భౌతిక లోకం మీద ఒక అవగాహన వచ్చి ఆధ్యాత్మిక లోకం గురించి ఆలోచన మొదలు పెడతాం. ఆధ్యాత్మిక లోకం గురించి ఆలోచన మొదలు పెట్టినప్పుడు మనకి ఆధ్యాత్మిక లోకం శాశ్వతమైన లోకం, అది నిత్యమైనటువంటి లోకం, అక్కడ ఆయు పరిమాణం ఉండదు, అక్కడ సుఖంగా ఉంటాము, దుఃఖాలు ఉండవు, ఏది పొందినా అది శాశ్వతంగా మనదై ఉంటుంది, ఇలా వచ్చిపోయేలాగా ఉండదు అనేటువంటి విషయం ఎప్పుడైతే తెలుసుకుంటామో దాని మీద కోరిక పెరుగుతుంది. అప్పుడు దానికోసం మన సాధన స్టార్ట్ అవుతుంది. అందుకని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు మనకి ఈ విషయాలన్నీ చెప్తున్నారు. 8వ అధ్యాయం మొత్తం కూడా ఈ విషయాలని భౌతిక ఆధ్యాత్మిక విశ్వాల గురించి చెప్తే ఆధ్యాత్మిక విశ్వం మీద మనకున్నటువంటి ప్రేమ, మనకున్నటువంటి ఇంట్రెస్ట్ పెరగాలి అని. సో అది పెరిగినప్పుడు మన సాధన మారిపోతుంది, మన ఆలోచన మారిపోతుంది, ఆలోచన విధానం మారి మనం దానికోసం ప్రయత్నం చేస్తాం. సో అలాంటి శాశ్వతమైనటువంటి లోకాలకి వెళ్ళడానికి ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి 14 లోకాలని కూడా, చివరికి మహర్షుల లోకాలను కూడా, సప్తర్షుల లోకాలను, బ్రహ్మ లోకాన్ని కూడా దాటుకొని ఆధ్యాత్మిక లోకానికి ధ్రువుడు వెళ్ళారు. అది శాశ్వతమైన లోకం. అక్కడ నిత్యం ఆనందం ఉంటుంది. అక్కడ ఆయన జీవితాన్ని శాశ్వతంగా కొనసాగించగలరు. యద్భ్రాజమానం స్వరుచైవ సర్వతో లోకాశ్రయోహ్యను విభ్రాజంతయేతే. యన్నావ్రజన్ జంతుషు మే అననుగ్రహ. రజంతి భద్రాణి చరంతి యే అనిశం. ఏ లోకముల తేజస్సు ద్వారా ఈ భౌతిక జగమునందలి తేజోమయ లోకములు కాంతిని ప్రసరించుచున్నవో, అట్టి స్వయం ప్రకాశమాన వైకుంఠ లోకమును ఇతర జీవులు ఎడ దయలేని వారు చేరజాలరు. అన్య జీవుల సంక్షేమము సంక్షేమ కార్యముల యందు సదా నియుక్తులైన వారే ఆ వైకుంఠ లోకములను చేరగలరు. సో ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం చెప్తున్నారు. ఏమిటి అంటే,
ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి వెలుగు ఏదైతే ఉందో ఆ వెలుగు ఈ ఒక్క భౌతిక విశ్వమే కాదు అనేక భౌతిక విశ్వాలు ఉన్నాయి ఈ విశ్వాలన్నిటిలో ఉన్నటువంటి వెలుగుకి కూడా కారణం ఆధ్యాత్మిక విశ్వం నుంచి వస్తున్నటువంటి వెలుగు అనేటువంటి విషయం చెప్తారు కానీ మన భౌతిక శాస్త్రవేత్తలు ఏం చెప్తారండి సూర్యుడు స్వయం ప్రకాశమానుడు నక్షత్రాలు స్వయం ప్రకాశమానాలు అవి వాటంతటకు అవే వెలుగుతూ ఉంటాయి వాటికి వచ్చినటువంటి వెలుగుకి వేరే ఏ ఇతర వస్తువు కారణం కాదు వాటి నుంచి వచ్చినటువంటి వెలుగు వలనే మన భౌతిక విశ్వం మొత్తం కూడా వెలుగులో ఉన్నది అనేటువంటి విషయం మాట కానీ మనకి శాస్త్రం అలా చెప్పట్లేదు సూర్యుడి యొక్క వెలుగు కానీ చంద్రుడి యొక్క వెలుగు కానీ నక్షత్రాల యొక్క వెలుగు కానీ భగవద్ధామం నుంచి వస్తుంది ఆ వెలుగు ఆధ్యాత్మిక లోకంలో భగవంతుడి యొక్క శరీరం నుంచి వస్తున్నటువంటి వెలుగు ఏదైతే ఉంటుందో అది నిరాకార బ్రహ్మతేజం ఆ బ్రహ్మతేజం నుంచి వస్తున్నటువంటి వెలుగు వల్లనే సూర్యుడు అయినా ప్రకాశిస్తున్నారు చంద్రుడైనా ప్రకాశిస్తున్నారు అంతేకాని సూర్యుడు స్వయం ప్రకాశమానుడు కాదు చంద్రుడు స్వయం ప్రకాశమానుడు కాదు ఇది మనకి ఈ శ్లోకం ద్వారా మనకు అర్థమవుతుంది అన్నమాట వైకుంఠ లోకాలకి అలాంటి స్వయం ప్రకాశమానమైనటువంటి వైకుంఠ లోకం ఏదైతే ఉందో అలాంటి వైకుంఠ లోకానికి చేరడానికి అర్హత ఎప్పుడు వస్తుంది అని అంటే అన్యజీవుల సంక్షేమ కార్యాలయందు సదా నియుక్తులైతే తప్ప అంటే మనం అందరి యొక్క సంక్షేమం కోసం నియుక్తులం అవ్వాలి అందరి యొక్క సంక్షేమము అంటే ఏమిటి అందరి యొక్క సంక్షేమము అని అంటే అందరికీ బట్టలు పంచిపెట్టడం అందరికీ గుళ్ళు కట్టడం లేకపోతే బళ్ళు కట్టడం కాదు అందరినీ కృష్ణధామానికి తీసుకువెళ్ళగలగడం అందరి సంక్షేమం అది మనం చేయాల్సిన పని అందరినీ మనం కనుక కృష్ణధామానికి తీసుకువెళ్ళాలి అనేటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని కనుక మనం మొదలు పెడితే మనము ఆ భగవద్ధామానికి వెళ్ళేటానికి అర్హులమవుతాం అందుకని కృష్ణ భగవానుడు భగవద్గీతలో కూడా అదే మాట చెప్పారు ఎవరైతే నా గురించి ప్రచారం చేస్తారో అలాంటి వాళ్ళు తప్పకుండా నా ధామానికి వస్తారు అలాంటి వాళ్ళు అంటే నాకు ఇష్టం అనేటువంటి విషయం చెప్పారు ఇక్కడ వైకుంఠ లోకముల యొక్క రెండు లక్షణములు వర్ణింపబడినవి మొదటిది ఏమనగా వైకుంఠ ఆకాశముల సూర్యచంద్రుల అవసరము లేదు ఈ విషయము ఉపనిషత్తుల్లోనూ భగవద్గీతలోనూ ధృవపరచబడినది ఆధ్యాత్మిక జగత్తునందు వైకుంఠ లోకములు స్వయం ప్రకాశమానములు కనుక అచ్చట సూర్యుడు చంద్రుడు లేదా విద్యుత్ శక్తి యొక్క అవసరము లేదు నిజమునకు వైకుంఠ లోకములు తేజమే భౌతిక ఆకాశమున ప్రతిబింబించుచుండురు ఆ కాంతి ద్వారానే భౌతిక విశ్వంలోని సూర్యులు ప్రకాశమానమగుచున్నారు సూర్యుడు ప్రకాశితుడైన తరువాత నక్షత్రములు చంద్రుడు ప్రకాశవంతమగును అనగా భౌతిక ఆకాశములోని సమస్త ప్రకాశమాన పదార్థములు వైకుంఠ లోకముల నుండియే కాంతిని అరువు తెచ్చుకునుచున్నవి అయినను మనుషులు ఇతర జీవుల సంక్షేమకర కార్యములలో నిరంతరము పాల్గొనినచు ఈ భౌతిక జగత్తు నుండి వైకుంఠ లోకములకు చేరగలరు కానీ నిరంతర సంక్షేమ కార్యక్రమములను కేవలం కృష్ణభక్తి భావన ఎందే నిర్వహించవచ్చు ఒక కృష్ణభక్తి భావన తప్ప ఈ భౌతిక జగమనం మరి ఏ ఇతర లోకహిత కార్యము కూడా మనుషుని 24 గంటలు కార్మోన్యుకుని చేయజాలరు కృష్ణభక్తి భావనని ప్రచారం చేయటం తప్ప వేరే అన్యమైనటువంటి సంక్షేమ కార్యక్రమం లేదు అనేటువంటి విషయం ప్రభుపాదులు కూడా చెప్తున్నారు దుఃఖిత మానవాళిని ఏ విధముగా భగవద్ధామమునకు చేర్చవచ్చునా అనే ప్రణాళికతోనే కృష్ణభక్తి భావనాయుతుడు సర్వదా నియుక్తుడై ఉండును పతిత జీవులందరినీ ఉద్ధరించుటలో అతడు కృష్ణ కృతకృత్యుడు కాకుండాను కృష్ణ భక్తుడైనందున అతనికి వైకుంఠలోక ద్వారము తెరిచియే ఉండును వైకుంఠ లోకములలో ప్రవేశించుటకు అతడు యోగ్యతను కలిగి ఉండును ఓకే మనం ఇలా ప్రచారం చేయడం స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేసిన తర్వాత మన మాటలు ఎవరూ వినలేదు మన మాటలు ఎవరూ పాటించలేరు అయినా కానీ మనకు నష్టమే రాదు అదే విషయం ఇక్కడ ప్రభుపాదుల వారు మనకు చెప్తున్నారు నువ్వు ప్రయత్నం చెయ్యండి అందరినీ కృష్ణ భక్తులుగా మార్చడానికి ప్రయత్నం చెయ్యండి వాళ్ళు ఒకవేళ కృష్ణ భక్తులుగా మారకపోయినా కానీ నీవు ముక్తిని పొందేటువంటి అర్హతని కలిగి ఉంటావు అని చెప్తున్నారు ఇట్టి భక్తుని ఎవరేమీ అనుసరించినచో వారును వైకుంఠ లోకములకు ప్రవేశించగలరు అట్లు కాక అసూయాగ్రస్త కర్మలలో నెలకొనినటువంటి ఇతరులు కామ్యకర్మలు అని పిలువబడదు వారు ఒకరి ఎడ ఒకరు అసూయను కలిగి ఉందరు కేవలం ఇంద్రియ భోగార్థమై వారు వేలాది అమాయక జీవులను చంపుదురు జ్ఞానులు కామ్యకర్మ రతులు అనడి పాపాత్ములు కారు కానీ ఇతరులను భగవద్ధామమునకు చేర్చవారు యత్నించరు కేవలం తమ ముక్తి కొరకే తాము తపస్సును వనరింతురు ఇక యోగులు యోగ సిద్ధులను పొంద యత్నించుచు స్వీయ ఆధిపత్య సాధనలో నియుక్తులయ్యుందురు కానీ భగవత్సేవకుల భక్తులు పతిత జీవులను ఉద్ధరించుటకై కృష్ణభక్తి భావనలో నిజమైనటువంటి కార్యరంగమును ప్రవేశించరు అట్టి భక్తి యోగ సమన్వితులే ఆధ్యాత్మిక జగత్తును ప్రవేశించుటకు అర్హులై ఉన్నారు అంటే ఇక్కడ ముగ్గురు గురించి చెప్తున్నారు కర్మలు చేసేటువంటి వాళ్ళు జ్ఞానులు యోగులు ఈ ముగ్గురు కంటే కూడా భక్తుడే ఉన్నతమైనటువంటి వాడు ఈ ముగ్గురు ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళలేరు కానీ
భక్తుడు మాత్రం తప్పనిసరిగా ఆధ్యాత్మిక లోకానికి వెళ్తారు అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ భక్తిలో, వాళ్ళ ఆరాధనలో, వాళ్ళ జ్ఞానంలో, వాళ్ళ కర్మలలో స్వార్థం ఉంది. ఏమిటి ఆ స్వార్థము అంటే, నేను జ్ఞానాన్ని పొందాలి, నేను ముక్తిని పొందాలి, నేను భగవద్ధామానికి వెళ్ళాలి. ఈ స్వార్థం అనేటువంటిది వాళ్ళని ఆ ముక్తి పదానికి తీసుకెళ్లదు. ఎప్పుడైతే నేను మాత్రమే వెళ్ళాలి అనుకోకుండా నాతో పాటు అందరూ వెళ్ళాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు భక్తులు, వాళ్ళు మాత్రమే భక్తి యోగంలో ఉన్నట్లు, అలాంటి భక్తులు మాత్రమే ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళడానికి అర్హులైతున్నారు అనేటువంటి విషయం చెప్పి ఈ విషయం ఈ శ్లోకంలో స్పష్టముగా తెలుపబడింది. అది భగవద్గీత యందును ధృవపరచబడింది. భగవద్గీత సందేశమును ప్రపంచమంతటను ప్రచారం చేయు వారి కనను ప్రీతములు ఎవ్వరూ తనకు లేరు అని శ్రీకృష్ణ భగవానుడు వారిలో దానిలో తెలిపెను. అందుకని కృష్ణుడు కూడా భగవద్గీతలో ఎవరైతే భగవద్గీతను ప్రచారం చేస్తారో వాళ్లే నాకు ఇష్టమైన వాళ్ళు అనేటువంటి విషయం చెప్పారు. శాంతసమదృశ్యశుద్ధూతానురంజనాచ్యుత పదం అచ్యుత ప్రియ బాంధవా శాంతులు సమదర్శులు శుచిత్వము కలవారు పరిశుద్ధులు ఇతర జీవులను రంజింపచేయు కళను ఎరిగిన వారు కేవలం భగవద్భక్తులతోనే మైత్రిని ఎరుపువారు ఒక మనుషులే సులభముగా భగవద్ధామమును చేరగలరు. ఓకే, ఎలాంటి వాళ్ళు భగవద్ధామానికి చేరగలరు అనేటువంటి విషయం మళ్ళీ ఇక్కడ వాళ్ళ యొక్క అర్హతల గురించి చెప్తున్నారు. ఎవరైతే శాంత స్వభావాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే సమదర్శులు, సమదర్శులు అంటే అన్నిటినీ ఒకలాగానే చూడడం, అందరిలోనూ పరమాత్మను చూడగలగడం, అందరూ భగవంతుడి యొక్క అంశాలుగా చూడగలగడం, శుచిత్వము కలవారు, శుచి లేకుండా వెళ్ళలేరు. కొంతమంది అంటారు నేను పలానా వ్యక్తిని పూజిస్తున్నాను కాబట్టి ఆ వ్యక్తి ఎలా ఉంటారో నేను కూడా అలానే ఉంటారు, ఆయన విభూతి రాసుకుంటే నేను కూడా విభూతి రాసుకుంటాను, ఆయన మేకతోలు కప్పుకుంటే నేను మేకతోలు కప్పుకుంటాను, ఆయన స్నానం చేయకపోతే నేను స్నానం చేయను. వాళ్ళని ఆరాధించి వాళ్ళ భక్తిలో మునిగి తేలుతూ వాళ్ళలాగా ఉండడానికి వాళ్ళ భక్తి స్థాయిలో మనం లేము, వాళ్ళ ఉత్తమ స్థితిలో మనం లేము. వాళ్ళకి అది చెల్లుతుంది కానీ మనకు చెల్లదు. కానీ మనం మాత్రం శుచిగా ఉండము, అయినా సరే ఆయనలాగా నేను కూడా ముక్తిని పొందాలి, ఆయన స్థాయిని ఆయన స్థితిని మనం కూడా పొందాలి అంటే అది సాధ్యం కాదు. కాబట్టి మనకి శుచిత్వము అనేటువంటిది చాలా అవసరం. పరిశుద్ధులు ఇతర జీవులను రంజింపచేయి కళను ఎరిగిన వారు కేవలం భగవద్భక్తులతోనే మైత్రిని ఎరుపువారు, అంటే మన స్నేహం భౌతికవాదులతో ఉండకూడదు. ఎప్పుడు వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ నా చీర బాగుందా, నీ చీర బాగుందా, నా నగలు బాగున్నాయా, నీ నగలు బాగున్నాయా, నేను ఎక్కడ ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నావు, ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళతోటి స్నేహం చేస్తే మనం భగవద్ధామానికి పోవు. భగవద్ధామానికి పోవాలి అంటే భక్తులతో స్నేహం చేయాలి. భక్తులతో స్నేహం చేస్తే ఏమవుతుందంటే ఆ భక్తుడిని కలిసినప్పుడు నేను ఈరోజు ఇన్ని మాలలు చేశాను, నువ్వెన్ని చేసావు అని అడుగుతారు. భక్తులతో చేసినప్పుడు నా సాధన ఎలా ఉంది, నీ సాధన ఎలా ఉంది అని అడుగుతారు. కాంపిటీషన్ వస్తుంది. అవును ఈరోజు రమ్యమాతాజీ చాలా చేశారంట, నేను కూడా చేయాలని శ్రీదేవి మాతాజీ అనుకుంటారు. సో శ్రీదేవి మాతాజీ చేశారని రమ్యమాతాజీ అనుకుంటారు. అట్లా ఒకళ్ళనొకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు సాధనలో ముందుకు వెళ్తారు. అది భక్తులతో సాంగత్యం చేయటం వల్ల వచ్చేటువంటి లాభం. సులభంగా భగవద్ధామానికి చేరగలుగుతారు. కేవలం భక్తులే భగవద్రాజ్యమును ప్రవేశించుటకు అర్హులై ఉన్నారు అని ఈ శ్లోకమునందలి వివరణను సూచించుచున్నది. స్వీయేంద్రియ తృప్తికై కోరికలు లేని కారణమున భక్తులు శాంతులై ఉందరు అనుట మొట్టమొదటి విషయం. ఎప్పుడు మనకి శాంతత వస్తుంది, ఎప్పుడు మనకు ఆ ప్రశాంతత వస్తుంది అంటే మనకి ఇంద్రియ తృప్తి మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు వస్తుంది. సో ఏ ఇప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ ఏదైతే ఉంటుందో మనలో ఉన్నటువంటి ఆ స్వభావం, దుడుకు స్వభావం లేకపోతే ఆ ఎగ్జైట్మెంట్ స్వభావం ఎప్పుడు ఎందుకు ఉంటుంది అంటే ఏదైనా కోల్పోతామేమో అని భయం, లేదు అంటే మనం కోరుకున్న దాన్ని పొందమేమో అనేటువంటి భయం. దీనివల్ల మనకి ఈ యొక్క ఆవేశం అనేది వస్తుంది. ఆ ఆవేశం రాకుండా శాంతంగా ఎప్పుడు ఉంటారు అంటే కోల్పోయినా నష్టం లేదు, ఉన్నా నష్టం లేదు అనేటువంటి భావనలో ఉన్నప్పుడు ఆ శాంత స్వభావం వస్తుంది. అందుకనే భక్తుడికి ఇంద్రియ ప్రీతి ఉండదు కాబట్టి శాంతంగా ఆటోమేటిక్గా ఉంటారు. కేవలం భగవత్ సేవకే వారు అంకితమై ఉందరు. ఇంద్రియ భోగార్థము అపారమగు కోరికలను కలిగి ఉన్న కారణము కామ్యకర్మ రతులు శాంతులై ఉండజాలరు. మోక్షమునందుటకు లేదా పరబ్రహ్మములో లీనమగుటకు యత్నించుటలో తలమునకలై ఉన్నటువంటి కారణమున జ్ఞానులు కూడా శాంతులై ఉండజాలరు. అదే విధముగా యోగ సిద్ధులు సాధనకై యోగులు కూడా కలత చెంది ఉందరు. కానీ దేవదేవుడు శ్రీకృష్ణునికి సంపూర్ణముగా శరణుజొచ్చి
తాను పూర్తిగా నిస్సహాయుడని తెలిచిన కారణమున భక్తుడు పరమశాంతుడై ఉన్నాడు. తండ్రిపై ఆధారపడినటువంటి బాలుడు ప్రశాంతముగా ఉన్నట్లు భగవత్ కరుణపై ఆధారపడినటువంటి కారణమున భక్తుడు కూడా పూర్తిగా ప్రశాంతిని కలిగి ఉన్నాడు. ఎప్పుడు మనకు ఆ శాంతి వస్తుంది అంటే మనల్ని ఎవరైతే పోషిస్తున్నారో వాళ్ళ మీద మనకి కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మనకు ఆ శాంతి వస్తుంది. ఏ విధంగా అయితే చిన్న బాలుడు తండ్రి చూసుకుంటారులే అనేటువంటి భావనలో ప్రశాంతంగా ఆడుకుంటాడు. సో ఆయనకి రేపటి గురించి ఆలోచన ఉండదు, భయం ఉండదు, ఏమీ ఉండదు. ఎందుకంటే నా తండ్రి ఉన్నాడు, నా తండ్రి చూసుకుంటాడు అనేటువంటి. ఎప్పుడైతే భక్తుడుగా మారతామో అప్పుడు మనం రియలైజ్ అవుతాం మనకి తండ్రి కృష్ణ భగవానుడు, కృష్ణ భగవానుడు చూసుకుంటాడు, ఆయన ఉన్నాడు కాబట్టి నాకేం భయం లేదు, నాకేం బాధ లేదు, నేను చింతించాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి భావనలోకి ఎప్పుడెళ్తామో అప్పుడు మనలో శాంత స్వభావం అనేది వస్తున్నాడు. భక్తుడు సమదర్శి అయ్యుండును ఎల్లరూ అతడు ఒకే ఆధ్యాత్మిక స్థాయిలో గాంచును. గత కర్మానుసారము బద్ధజీవుడు ఒక ప్రత్యేకము దేహమును కలిగి ఉన్నప్పటికీ వాస్తవమునకు ప్రతి ఒక్కరూ భగవదంశులే అని భక్తుడు ఎరుగును. అతడు జీవులందరినీ ఆధ్యాత్మిక దృష్టితోనే గాంచును, కానీ దేహాత్మ భావనలో భేదభావమును చూపడు. కేవలం భక్తుల సాంగత్యములోనే అటువంటి లక్షణములు వృద్ధి కాగలవు. భక్తుల సాంగత్యము లేనిదే ఎవ్వరూ కృష్ణ భక్తులు పురోగమించజాలడు. కనుకనే మేము అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘమును స్థాపించి ఉంది. దాని ఎందు చేరినటువంటి వారు ఎవరైనను అప్రయత్నముగానే కృష్ణ భక్తి భావనను వృద్ధి కావించుకొనగలరు. ఎప్పుడైతే మనం ఇట్లా మనకు వచ్చినటువంటి లాభమే అది. మనం ఏంటి ఇప్పుడు ప్రతిరోజు ఒక గంట సేపు మనం అందరం కలుస్తున్నాము అంటే దీని యొక్క లాభం ఏమిటి అని అంటే మనం అందరం కూడా భక్తుల యొక్క సాంగత్యంలో ఉండగలుగుతున్నాం. ఈ సంస్థ యొక్క ఆవిర్భావం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే, భక్తులందరూ ఒక చోటకి చేరతారు అని. మనం అందరం కూడా ఆధ్యాత్మిక విషయాల చర్చ చేస్తాం, అప్పుడు మనం కూడా ఆధ్యాత్మికంగా పురోగమించగలుగుతాం. అంతేకాని మనం ఇంట్లోనే ఉండి సాధన చేస్తూ ఏ క్లాస్కి అటెండ్ అవనవసరం లేదు, ఏ భక్తుడిని కలవన అవసరం లేదు, నేను ముక్తిని సాధిస్తాను అంటే అది సాధ్యం కాదు. ఏదో ఒకరోజు పతనం చెందే అవకాశం ఉంటుంది. ఏదో ఒకరోజు మన వీక్నెస్ మనం కంట్రోల్ చేసుకోలేకుండా మనం మళ్ళీ పతనం చెంది మళ్ళీ భౌతికంగా మారిపోయేటువంటి అవకాశం ఉంది. అందుకనే మనకు భక్తుల సాంగత్యం అనేది చాలా ఇంపార్టెంట్. భక్తులకు కూడా కేవలం భగవానుడే అత్యంత ప్రీతుడు. ఒక నిమిషం, భక్తులు భగవానుడికి అత్యంత ప్రియులు. భక్తులకు కూడా కేవలం భగవానుడే అత్యంత ప్రియతముడు. ఈ స్థితిలోనే మనుడు భక్తి యోగమును పురోగమించగలడు. కృష్ణ భావనలో ఉన్నవారు ఎల్లరూ ప్రసన్నులను చేయగలరు. ఈ సత్యము కృష్ణ చైతన్య ఉద్యమమున స్పష్టముగా గోచరించు. ఎటువంటి భేదభావము చూపక ఎల్లరూ మేము చక్కగా ఆహ్వానింతుము, కూర్చొని హరే కృష్ణ మహామంత్రమును జపించుదుము అనియు, పిమ్మట మేము ఒసగలిగినంత ప్రసాదమును స్వీకరింపమనియు అర్థింతుము. ఆ విధముగా ఎల్లరూ మాయడ ప్రసన్నులగుచున్నారు. ఇదే మా యోగ్యత. ఇక శుద్ధి విషయమున భక్తుల కన్ననూ వేరెవ్వరూ అధికముగా పరిశుద్ధుడై ఉండజాలరు. విష్ణునామమును ఒక్క మారు ఉచ్చరించిన వాడు అంతర్బాహ్యములలో పరిశుద్ధుడు కాగలడు. హరే కృష్ణ భక్తుడు నిరంతరము హరే కృష్ణ మహామంత్రమును జపించును కనుక భౌతిక జగత్తు యొక్క కల్మషము అతనికి తాకదు. కనుకనే అతడే నిజంగా పరిశుద్ధుడు. ముచిహయ శుచిహయ యది కృష్ణ భజే అని చెప్పబడినది. అనగా చర్మకారుడైనను లేక చర్మకారుడి వంశమున జన్మించిన వాడైనను కృష్ణ భక్తిని చేపట్టినతో బ్రాహ్మణుని శుచి స్థానమునకు ఉద్ధరింపబడు. విశుద్ధ భక్తుడైన విశుద్ధ కృష్ణ భక్తుడై హరే కృష్ణ మహామంత్రమును జపించేవాడు సమస్త విశ్వములో అత్యంత పరిశుద్ధుడై ఉన్నాడు. ఎవరి నోట్లో నామం జపించబడుతుందో వాళ్ళు పరిశుద్ధులైనటువంటి వాళ్ళు. వాళ్ళ వృత్తితో సంబంధం లేదు, వాళ్ళు చండాలపు వృత్తిలో ఉన్నా కానీ వాళ్ళు పరిశుద్ధమైనటువంటి వాళ్ళే అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. అందుకనే భక్తుల కంటే శుద్ధమైనటువంటి వాళ్ళు, శుచి కలిగినటువంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఉండరు. ఇత్యుత్థాన పదపుత్రో ధ్రువ కృష్ణ పరాయణ అభూత్రయాణాం లోకానాం చదువుతారు మాతాజీ. శ్రీషమాతాజీ చదువుతాను ప్రభుజీ. కృష్ణ పరాయణునగు ధ్రువుడు ఆ ప్రకారంగా ముల్లోకములకు చూడామణి అయిన స్థానమును పొందెను. భాష్యం చదివిన ప్రభుజీ. భాష్యం, కృష్ణ భక్తి భావనకు సరి అయిన సంస్కృత పదము ఇచ్చట పేర్కొనబడింది. అదే కృష్ణ పరాయణ అనునది.
పరాయణ అనగా పురోగమించుట ఎని భావము. కృష్ణుడనిడి లక్ష్యము వైపున పురోగమించి వాడెవడైనను కృష్ణ పరాయణుడనియే పిలువబడను. విశ్వమందలి ముల్లోకముల అత్యున్నత స్థానమునకు ప్రతి కృష్ణ భక్తుడు చేరగలని ధ్రువ మహారాజు వృత్తాంతము సూచించుచున్నది. అత్యాస కలిగిన లౌకికుని ఊహకు కూడా అందనట్టి పరమోత్కృష్టమగు స్థానమును కృష్ణ భక్తి పరాయణుడు పొందగలడు. అరే కృష్ణ ధామాన్ని పొందడము అని అంటే కృష్ణ పరాయణుడు మాత్రమే పొందగలడు. అంటే కృష్ణుడిని గమ్యంగా చేసుకుని ప్రయాణం చేసేటువంటి వాడు, భక్తి యోగంలో ఉన్నటువంటి వాడు మాత్రమే కృష్ణ పరాయణుడు కాగలుగుతారు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. సో ధ్రువుడికి ఇంతకు ముందు చెప్పినటువంటి ఒక భక్తుడికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆయన శాంత స్వభావుడు, ఆయన శుచిత్వాన్ని కలిగి ఉన్నారు, ఆయన సమత్వాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి ఆయన ఆధ్యాత్మిక లోకానికి, కృష్ణ లోకానికి చేరడానికి అర్హుడయ్యారు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. గంభీర వేగో అనిమిషం జ్యోతిషాం చక్రమాహితం యస్మిన్ భ్రమతి కౌరవ్య మేఢ్యామివ గవాంగణః మల్లేశ్వరి మాధవ. హరే కృష్ణ ప్రభుజీ. మైత్రేయ ముని ఇట్లు పలికిను, పురివంశీయుడవవు విదురా, ఎద్దులు మేది చుట్టూ కుడు ప్రక్కగా ప్రదక్షిణ కావించుచున్నట్లుగా విశ్వాకాశమునందు లోకములన్నీయును నిరంతరము ప్రచండ వేగంతో ధ్రువలోకమునకు ప్రదక్షిణలు కావించుచున్నవి. భాష్యము, ఈయన ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోయారండి. అంటే ఇప్పుడు ఈయన ధ్రువలోకం ఆధ్యాత్మిక లోకంలో ఉందన్నమాట. సో ఈయన ధ్రువలోకంలో ఉన్నారు ఇప్పుడు. సో ధ్రువలోకం చుట్టూ కూడా ఇతర లోకాలన్నీ కూడా స్పీడ్ గా తిరుగుతున్నాయి. అంటే ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి లోకాలన్నీ, ఇంకా ఏమన్నారండి, విశ్వ ఆకాశమునందలి లోకాలన్నీ కూడా, విశ్వ ఆకాశంలో ఉన్నటువంటి లోకాలన్నీ కూడా ప్రచండ వేగంతో తిరుగుతూ ఉంటాయి ధ్రువలోకం చుట్టూ అనేటువంటి విషయం చదవన్నమాట. భాష్యం, విశ్వమునందలి ప్రతి గ్రహము అత్యంత వేగముతో ప్రయాణించును. సూర్యుడు ఒక సెకను 16,000 మైళ్ళు వేగంతో ప్రయాణించునని శ్రీమద్ భాగవతం నుండి తెలియవచ్చుచున్నది. ఇక బ్రహ్మ సంహితలోని యచ్చక్షురేష సవితా సకల గ్రహణం అను శ్లోకము నుండి మనకు అవగతమన్నది ఏమనగా, సూర్యుడు దేవదేవుడు గోవిందుని ఒక నేత్రముగా భావింపబడి ఒక ప్రత్యేకము కక్షలో నిరంతరము తిరుగుచుండును. అదే విధముగా ఇతర గ్రహములన్నీ తమ ప్రత్యేక కక్షలను కలిగి ఉన్నవి, కానీ అవన్నీ ధ్రువుడు నివసించు ధ్రువలోకమునకు ప్రదక్షిణములు కావించును. అనగా భక్తుని నిజమైన స్థితి ఎంత ఘనమైనదో మనము కేవలం ఊహాగానం మాత్రమే చేయగలము. ఇక దేవదేవుని మహోన్నతమగు స్థితి అన్నిచో అది నిక్కమగా మనకు అచింత్యమై ఉన్నది. ఓకే, సో సూర్యుడు గురించి కూడా ఇక్కడ చెప్తున్నారండి. సూర్యుడు ఒక సెకండ్కి 16,000 మైళ్ళ స్పీడ్తో ఆయన ప్రయాణిస్తారు. అలానే సూర్యుడు లాగానే ఇతర గ్రహాలు కూడా ప్రయాణం చేస్తూ ఉంటాయి. సో అలా ప్రయాణం చేస్తున్నటువంటి గ్రహాలన్నీ కూడా ఒకదానికొకటి ఢీకోకుండగా వాటి కక్షల్లోనే తిరుగుతూ ఉంటాయి. ఇదంతా కూడా భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటు. సో ఇవన్నీ కూడా ధ్రువలోకం చుట్టూ తిరుగుతూ ఉంటాయి అనేటువంటి విషయం చెప్తారు. మహిమానం విలోక్యాస్య నారదో భగవాన్ ఋషి ఆతోధ్యం వితుదన్ శ్లోకాన్ సత్రే ఆగయత్ ప్రచేతసాం. హరే కృష్ణ ప్రభు. ధ్రువుని మహిమలను గాంచిన దేవర్షి నారదుడు మీరును మీటుచు ప్రచేతసుల యజ్ఞస్థలికే ఆనందముతో ఈ క్రింది 3 శ్లోకములను గానము చేశాను. శ్రీన ప్రభుపాదుల వారి భాష్యం. నారదుముని ధ్రువునికి గురుదేవుడు. ధ్రువుని మహిమలను గాంచి అతడు నిక్కముగా ముదుమందేను. తనయుడు అన్ని విధముల పురోగతి నుండుట గాంచి తండ్రి సంతోషించినట్లుగా
శిష్యుని ఔన్నత్యమును గాంచి గురువు మిక్కిలి మదమందును. హరే కృష్ణ ప్రభుజీ. చాలా సంతోషమైనటువంటి విషయం నారదుడికి, ఎందుకంటే తన శిష్యుడు ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోయారు. సో శిష్యుడు ఆధ్యాత్మిక లోకానికి వెళ్తే గురువుకి చాలా ఆనందంగా ఉంటుంది. సో అట్లనే మన శిష్యుడిని ఆధ్యాత్మిక ప్రగతిలోకి ముందుకు తీసుకెళ్తున్న ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటే ఆ మెట్టు ఎక్కుతున్నది చూసి శిక్షా గురువు అయినా దీక్షా గురువు అయినా చాలా సంతోషిస్తారు. వాళ్ళకి ఎంత ఆనందం వస్తుందంటే ఒక పుత్రుడు ప్రయోజకుడు అయినప్పుడు తండ్రికి ఎలాంటి ఆనందం వస్తుందో అలాంటి ఆనందం శిక్షా గురువుకి దీక్షా గురువుకి వస్తుందండి. నారదోవాచ నూనం సునుతే పతి దేవతాయ తప ప్రభావస్య సుతస్య తాంగతిం దృష్ట్వాభ్యుపాయానపి వేదవాదినో నైవాదిగంతుం ప్రభవంతి సత్యవతి మధుష్ట. నారద ముని పలికెను, పతి పరాయణుడకు సునీతి యొక్క తయ్యనుడైన ధ్రువుడు కేవలం తన ఆధ్యాత్మికోన్నతి ద్వారా కఠోరమగ తపస్సు ద్వారా నామ మాత్రమగు వేదవాదులు కూడా పొందలేనట్టి అంటే ఇక సామాన్య జనుల గూర్చి చెప్పనేల మహోన్నత స్థానమును పొందగలిగాను. అంటే గొప్ప గొప్ప వాళ్ళు కూడా పొందలేనటువంటి స్థానం, అంటే వేదవుదు అంటే వేదవాదులు అంటే వేదాలన్నీ చదివి వాదనలు చేస్తారు అంటే జ్ఞానం పొందినటువంటి వాళ్ళు కూడా పొందలేనటువంటి స్థానము అని చెప్తున్నారు. కఠోరమైనటువంటి తపస్సు చేసినటువంటి యోగులు కూడా పొందలేనటువంటి స్థానము. అంటే నువ్వు అష్టాంగ యోగ పద్ధతి ద్వారా లేకపోతే జ్ఞాన యోగ పద్ధతి ద్వారా కూడా నువ్వు పొందలేనటువంటి స్థానాన్ని ధ్రువుడు భక్తి యోగం ద్వారా పొందారు అని చెప్తున్నారు. సో అది నారదుడు సునీతి యొక్క తనయుడైనా అని చెప్తున్నారు. సునీతి యొక్క తనయుడైనటువంటి ధ్రువుడు కేవలం తన ఆధ్యాత్మిక ఉన్నతి ద్వారా సాధించగలిగారు అని చెప్తున్నారు. అంటే ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందకుండగా జ్ఞానాన్ని ఎంత పొందినా కానీ తపస్సు ఎంత చేసినా కానీ నీకు ఆ స్థితి అనేది రాదు అని చెప్తారు. ఈ శ్లోకంలో వేదవాదినః అను పదము ప్రధానమైనది. సాధారణంగా వేద నియమములను ఖచ్చితంగా పాటించేవాడు వేదవాది అనబడును. వేదాంత తత్వాన్యాయులోని ప్రచారము కావించుకొనిచ్చేనే వేదాంతమునకు వక్ర భాషం చేసిన నామ మాత్ర వేదాంతులను కలరు. వేదవాదరత అను పదము భగవద్గీత యందును గోచరించును. వేదార్థం మెరుగకయ్యే వేదములందు అనురక్తులై ఉండెడి వారిని ఆ పదము సూచించును. అట్టి మనుషులు వేదములను గూర్చి అనర్గళముగా ప్రసంగించను లేదా తమకు తోచిన రీతిలో తపస్సును అనరించను ధ్రువస్థానం వంటి మహోన్నత స్థితి బడయచాలరు. ఇక సామాన్యముకు రాజుల విషయంలో అది అసాధ్యమైనది. పూర్వకాలమున రాజులు రాజర్షులై ఉన్న అనగా ఋషులతో సమానము. కారణంగా ఈ శ్లోకంలో రాజులను గుర్చిన పేర్కొనబడట విశేషమైనది. భక్త ధ్రువుడు రాజుగా నుండెను, అదే సమయంలో అతడు ఋషితో సమానముగు జ్ఞానవంతుడు. కానీ భక్తి లేకుండా రాజు అంటే క్షత్రియుడు కానీ గొప్ప బ్రాహ్మణుడు కానీ కేవలం వేద నియమములను ఖచ్చితంగా పాటించి ధ్రువుని వల్ల మహోన్నత స్థానమును పొందజాలరు. అన్నీ చేసినా కానీ అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం ఫాలో అయినా కానీ మనసులో భక్తి భావన లేకపోతే ధ్రువుడు పొందినటువంటి స్థానాన్ని స్థాయిని మనం పొందలేము అని చెప్తున్నారు. అర్థమైందండి. ఒక రాజుగా నీ రాజకర్మలన్నీ చేసినా, ఒక ఋషిగా ఋషికర్మలన్నీ చేసినా, ఒక బ్రాహ్మణుడిగా వేదాలన్నీ చదివినా మనసులో భక్తి భావన లేకపోతే నీకు ముక్తి రాదు. సో ఇక్కడ ధ్రువుడు రాజు ఋషి రెండు కూడా, అంటే ఋషిలా జ్ఞానము ఉంది, రాజులా ఆయన రాజ్యాన్ని పాలించారు, ఈ రెండు ఉన్నా కానీ ఆ రెండిటితో పాటు ఆయనకి భక్తి కూడా ఉంది కాబట్టి ఆయన భగవద్ధామానికి వెళ్ళగలిగారు. మహారాజుది కూడా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు కదా ప్రభుజీ ఈ సందర్భాన. ఎవరు మాతాజీ? జనక మహారాజు కూడా అంటారు కదా ఆయన. జనకుడు కూడా రాజర్షి. జనకుడు కూడా రాజర్షి. అదే యహ పంచ వర్షో గురుధార వార్షరై అజితం ప్రభుం
అనుపమా మదర్శి చదువుతారా. హరే కృష్ణ ప్రభుజీ. నారదముని ఇంకను ఇప్పు పలికెను, సవతి తల్లి పరుష వాక్కులచే దుఃఖితుడైన ధ్రువుడు కేవలము పంచవర్ష ప్రాయము నాడే వనముకేగి నా నిర్దేశమున ఎట్లు తపమాచరించెనో ఒక మారు గాంచుడు. దేవదేవుడు అజితుడైనను భగవద్భక్తుల విశేష గుణములను కలిగి ఉండి ధ్రువుడు అతనిని పరాజితుని చేసెను. సో సమతి తల్లి పరుష వాక్కులు చే దుఃఖితుడైనటువంటి ధ్రువుడు కేవలం పంచవర్ష ప్రాయం నాడే వనములకేగి నా నిర్దేశమును ఎట్లు తపమాచరించినో ఒక మారు గాంచుడు. దేవదేవుడు అజితుడైనను భగవద్భక్తుల విశేష గుణములను కలిగి ఉండి ధ్రువుడు అతన్ని పరాజితిని చేశాను. భగవంతుని కూడా పరాజితిని చేయడం అని అంటే దేవుడిని ఎవరూ ఓడించలేరు కదండి, ఒక భక్తుడు మాత్రమే ఓడించగలడు. భక్తుడికి మాత్రమే ఆయన లొంగిపోతారు, వేరే ఎవరికీ లొంగరు. అలాంటి దేవుణ్ణి కూడా లొంగ తీసుకున్నాడు ధ్రువుడు. అంటే ధ్రువుడు గొప్ప భక్తుడు అయ్యాడు. ఇంకొకటి ఏమని చెప్తున్నారు, నారదుడు ఆయన ఆనందంలో అనుకుంటున్నటువంటి మాటలు అన్నమాట. సో నారదుడు ఇంకా ఏమనుకుంటున్నారు అంటే, పరుషవాక్కులకి, ఏది తన సవతి తల్లి చేసినటువంటి పరుషవాక్కులకి ఆయన 5 సంవత్సరాల వయసులోనే బయటికి వెళ్ళిపోయి ఆయన తపస్సు చేయటం మొదలుపెట్టారు. భగవంతుడి ప్రసన్నం చేసుకోవడం స్టార్ట్ చేశారు. అందుకనే ఆయన భగవంతుని కూడా జయించగలిగారు అని చెప్తున్నారు. దేవదేవుడు అజేయుడు, ఎవ్వడనూ అతనిని జయింపజాలడు. కానీ అతడే తన భక్తుల భక్తిమయ గుణములకు స్వచ్ఛందంగా అధీనుడగును. ఉదాహరణకు యశోద గొప్ప భక్తురాలైన కారణమున ఆమె అధీనతను శ్రీకృష్ణుడు అంగీకరించెను. భక్తుల ఆధీనములో ఉండుటనే భగవానుడు ఎల్లప్పుడూ ఇష్టపడును. సో ఇప్పుడు నడుచుకుంటున్నటువంటి లీల ఏదైతే ఉందో, ఇప్పుడు మనం కార్తీక మాసంలో మనం చేసుకుంటుంది ఏదైతే ఉందో, దామోదర లీల. సో దామోదర లీలలో కృష్ణుడు సమస్త విశ్వాన్ని ఆయన కంట్రోల్లో ఉంచుకునే వ్యక్తి. యశోదామాత వెంటబడుతుంటే భయపడ్డాడు. యశోదామాత వెంటబడుతున్నప్పుడు ఒక చిన్న పిల్లవాడిని తల్లి కొట్టడానికి వచ్చినప్పుడు ఏ విధంగా అయితే భయపడతాడో ఆయన చూసి మొత్తం భయపడాలి, అలాంటిది ఆయనే తల్లిని చూసి భయపడ్డారు. అంటే ఆ భయం అనేటువంటిది తల్లికి, ఆయన ఒక తల్లిగా తల్లి ఆనందాన్ని పొందడానికి ఆయన భయం అనేది అక్కడ అవసరం. ఇంకొకటి పుత్రుడుగా, పుత్రుడు రూపంలో ఉన్నటువంటి భగవానుడైనా సరే తన తల్లికి ఏది, ఏ భావం ఆయనకి ఇష్టమో, తల్లికి ఇష్టమో ఆ భావంలోనే ఆయన ఉన్నారు. అందుకనే ఆయన తన తల్లి గొప్ప భక్తురాలు కాబట్టి తల్లికి కూడా బంధింపబడ్డారు కృష్ణుడు అని చెప్తారు. ఎల్లరూ భగవానుని కడకేగి వివిధ రీతుల స్తుతించవచ్చును. కానీ ఎవరైని భక్తుడు ప్రేమతో దండించినప్పుడు, చివాట్లు పెట్టినప్పుడు అతడు ఎంత ఆనందమును అనుభవించునో అంత ఆనందము ఆ స్తోత్ర పాఠముల వలన అతనికి కలుగుదని చైతన్య చరితామృతములో తెలుపబడినది. అనగా భగవానుడు తన మహోన్నతమ స్థితిని మరచి మనఃపూర్వకంగా విశుద్ధ భక్తునకు ఆధీనుడగును. కేవలము 5 ఏళ్ల చిరుత ప్రాయము నాడే సమస్తముకు భక్తి యోగ తపస్సులను ఆచరించినందున ధ్రువుడు దేవదేవుని జయించగలిగాను. ఆ భక్తి యోగమున అతడు నారదమును నిర్దేశమును నిర్వహించి ఉండెను. ఇదే భక్తి యోగము యొక్క తొలి నియమము. ఆధౌ గురువాశ్రయం, ఆరంభమున మనుజుడు ప్రామాణికుడుగా గురువును ఆశ్రయించవలెను. ధ్రువుడు నారదముని ఆదేశమును పాటించినట్లు పిదప అతడు గురుదేవుని నిర్దేశమును ఖచ్చితంగా పాటించినచ్చో భగవద్ అనుగ్రహమును పొందుట ఏ మాత్రము కష్టము కాదు. భక్తుడు గురించి ఇక్కడ చెప్తున్నారండి, ఒక భక్తుడు, శుద్ధ భక్తుడు తిట్టినా పడతారు కృష్ణుడు, కొట్టినా పడతారు, బంధించినా బంధింపబడతారు. అందుకు ఉదాహరణ మనకి పూరి జగన్నాథులు, జగన్నాథ్ అర్చన చేసేటువంటి పాండాలు. సో రామానుజాచార్యులు వచ్చి ఆయన ఈ పాండాలు సరిగా చెయ్యట్లేదు, మేము పాంచరాత్రికి విధానంలో మేము అర్చ
అర్చన చేస్తాము భగవంతుడు అయినటువంటి జగన్నాథుడికి అని చెప్పేసి ఆ పూరి రాజుని పర్మిషన్ తీసుకొని నెక్స్ట్ రోజు నుంచి నువ్వు రామానుజాచార్యులు వాళ్ళ శిష్య బృందంతో పూరి జగన్నాథుకి అర్చన విధానం పాంచరాత్రిక అర్చన విధానం అనేటువంటిది స్టార్ట్ చేయబోతున్నారు. సో అలా స్టార్ట్ చేయబోతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పాండాలు ఏం చేశారు అంటే కృష్ణుడిని తిట్టారు. ఏం తిట్టారు, నీకు అసలు కొంచెం కూడా కరుణ లేదు, నువ్వు ఎప్పుడు అలాంటి వాడివే, నిన్ను ప్రేమగా పెంచినటువంటి యశోదని వదిలిపెట్టి వెళ్ళిపోయావు, నిన్ను ప్రేమగా చూసుకున్నటువంటి గోపికల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయావు, బృందావనాన్ని వదిలిపెట్టి మధురికి వెళ్ళిపోయావు, మధురిని వదిలిపెట్టి ద్వారక్కి వెళ్ళిపోయావు, ఇలా నిన్ను ప్రేమించి నీతోటి ప్రేమగా ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళని కూడా నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోతావు అని చెప్పేసి పాండాలు తిడతారు కృష్ణుడిని. ఇప్పుడు నువ్వు కూడా అదే చేస్తున్నావు, మిమ్మల్ని నేను ప్రేమగా చూసుకుంటున్నావు ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతకాలం నుంచి, ఇప్పుడు మా అర్చన నీకు నచ్చలేదు అందుకని ఇప్పుడు మమ్మల్ని వదిలేసి నువ్వు రామానుజాచార్యులు ఇవ్వబోయేటువంటి పాంచరాత్రిక అర్చా విధానాన్ని స్వీకరించబోతున్నావు, మమ్మల్ని బయటికి గెంటేస్తున్నావు, నీ బుద్ధి అది, నువ్వు ఎప్పుడు అలానే చేస్తావు ఇప్పుడు కూడా అలానే చేసావు అని చెప్పేసి పాండాలు తిడతారు. సో పాండాలు తిట్టినప్పుడు తెల్లారిపాటికి కృష్ణుడు, ఓకే ఈ పాండాలు ఇంత బాధపడుతున్నారు, పాండాలు నన్ను ఎంతో ప్రేమిస్తున్నారు అందుకని పాండాలకి శిక్ష వేయలేదు, పాండాలు ద్వారానే ఆయన అర్చింపబడాలి అని ఆయన కోరుకున్నారు. అందుకనే అక్కడి నుంచి రామానుజాచార్యుల్ని శ్రీకాకుళం దగ్గరికి పంపించేశారు రాత్రికి రాత్రే. సో పొద్దున్నే లేచి చూసుకునేసరికి రామానుజాచార్యులు పూరిలో లేరు, శ్రీకాకుళంలో ఉన్నారు. అంటే భక్తులు తిట్టినా కానీ కృష్ణుడికి ఇష్టమే, భక్తులు ఏం చేసినా కృష్ణుడికి ఇష్టమే, భక్తులతోటి ఓడిపోబడతారు కృష్ణుడు అని చెప్తున్నారు. విశుద్ధమగు కృష్ణ ప్రేమ వృద్ధి అగుటయే సమస్త భక్తి లక్షణముల ఫలితార్థము. ఆ విశుద్ధమగు కృష్ణ ప్రేమ కేవలము కృష్ణుని గూర్చి వినుట ద్వారా ప్రాప్తించగలదు. మనుజుడు ఏ స్థితి అందున్ననూ కృష్ణుడు పలికినట్టిది లేదా కృష్ణుని గూర్చి పలికినట్టిది అయినా దివ్య సందేశమును శ్రద్ధతో వినినచో విశుద్ధమగు ప్రేమ లక్షణమును క్రమముగా వృద్ధి కావించుకొనుననియు కేవలము ఆ ప్రేమ చేతనే అతడు అజీతుడైన వాణిని జయించుననియు తెలిపెడి సిద్ధాంతమును శ్రీ చైతన్య మహాప్రభు అంగీకరించిరి. మాయావాద తత్వవేత్తలు భగవంతునిలో లీనము కాగోరుదురు, కాని భక్తుడు అట్టి స్థితిని అధిగమించును. భక్తుడు భగవానుడితో గుణరీత్యా ఏకమగుటయే కాక కొన్ని మార్లు భగవానునికి తండ్రి తల్లి లేదా గురువుగా కూడా అగుచుండును. అర్జునుడు కూడా భక్తి చేతనే శ్రీకృష్ణ భగవానుని రథసారథిగా చేసుకున్నాను. నా రథమును అచ్చట నిలుపుము అని అతడు ఆదేశములు ఇవ్వగా భగవానుడు దానిని నెరవేర్చాను. అజితుడైన వాణిని జయింపగలిగేడి మహోన్నత స్థితిని భక్తుడు ఏ విధముగా పొందుననుటకు ఇవి కొన్ని ఉదాహరణలు. హరే కృష్ణ ప్రభుజీ, భక్తులకి ఏ విధంగా భగవంతుడు లొంగిపోతారు అనడానికి ఇవి కొన్ని ఉదాహరణలు. అర్జునుడు కూడా ఒక ఉదాహరణ. అర్జునుడికి ఉన్నటువంటి శుద్ధ భక్తి వలనే అర్జునుడు కూడా కృష్ణుడిని రథాన్ని తీసుకెళ్ళు రథాన్ని తీసుకెళ్ళు ఆజ్ఞాపించి కృష్ణుడితోటి సేవ చేయించుకోగలిగారు. అది ఓన్లీ శుద్ధభక్తుడికి మాత్రమే సాధ్యమవుతుంది. శుద్ధభక్తి లేకుండా నేను నిరాకారంలోకి వెళ్ళిపోవాలి, నిరాకారంలో లీనమైపోవాలి అనుకునేటువంటి వాడికి కృష్ణుడు ఎప్పుడు కూడా మెచ్చరు, కృష్ణుడు వాళ్ళకి ఎప్పుడు కూడా సేవకుడుగా మారరు. యక్షత్ర బంధుర్ భవితస్యాధిరూఢం ప్రసాధ్య వైకుంఠం అవాప తత్పదం. హరే కృష్ణ ప్రభుజీ, ధ్రువుడు కేవలము 5-6 ఏళ్ల ప్రాయం నాడే 6 మాసములు తపమాచరించి మహోన్నత స్థానమును పొందెను. ఆహా, గొప్ప క్షత్రుడైనను పెక్కు సంవత్సరముల తపస్సు పెదపాయు అట్టి స్థానమును పొందజాలడు. భాష్యము, ధ్రువుడు ఇచ్చట క్షత్రబంధు అని వర్ణింపబడినాడు. క్షత్రియునిగా అతనికి పూర్తి శిక్షణము ఒసగబడలేదని అది సూచించుచున్నది.
అతడు కేవలము ఐదేళ్ల బాలుడొకట వలన అంతవరకు క్షత్రియ శిక్షణము వసగబడలేదు. అనగా అతడు అనుభవశాలియగు క్షత్రియుడు కాడు. క్షత్రియుడు గాని బ్రాహ్మణుడు గాని శిక్షణము మాత్రము తప్పనిసరి అయినది. బ్రాహ్మణ వంశమున జన్మించినంతనే బాలుడు బ్రాహ్మణుడు కాజాలడు. అతడు శిక్షణను బడసి వివిధ సంస్కారములను ఆచరించవలసి ఉండును. సో ఇక్కడ క్షత్రియుడు ఎంత గొప్పవాడైనా ఎన్నో సంవత్సరాల పాటు తపస్సు చేసినా కానీ పొందనటువంటి స్థానాన్ని ధ్రువుడు 5 సంవత్సరాల వయసులోనే పొందాడు అని అంటారు. అంటే ఇక్కడ ధ్రువుడు 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు క్షత్రియుడు కాదు. క్షత్రియుడు ఎప్పుడవుతాడంటే క్షత్రియుడుగా శిక్షణ పొందినప్పుడు మాత్రమే ఆయన క్షత్రియుడవుతాడు. అంటే క్షత్రియ కుటుంబంలో పుట్టిన ప్రతి ఒక్కడు క్షత్రియుడైపోడు, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ప్రతి ఒక్కడు బ్రాహ్మణుడైపోడు. పుట్టిన తరువాత వాళ్ళు కొంత ట్రైనింగ్ అనేది అవసరం, వాళ్ళు శిక్షణ అనేది పొందాలి. శిక్షణ పొందిన తర్వాత ఆ వర్ణానికి సంబంధించినటువంటి విధి విధానాలని అన్నింటినీ కూడా వాళ్ళు ఆచరించాలి. ఆచరించినప్పుడు వాళ్ళు బ్రాహ్మణులు అవుతారు, కానీ పుట్టుకతోటే బ్రాహ్మణుడు అయిపోడు. అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఆ సంస్కారాలన్నీ ఆచరించకుండానే వాళ్ళు ఆ స్థాయిని పొందరు. కానీ ధ్రువుడు మాత్రం క్షత్రియుడు కాకపోయినా, అంటే 5 సంవత్సరాల వయసే ఉంది కాబట్టి క్షత్రియుడు కాకపోయినా ఆయన చేసినటువంటి గొప్ప తపస్సుతోటి ఆయన భక్తితోటి భగవంతుణ్ణే మెప్పించగలిగారు అని నారదుడు అనుకుంటున్నారు. నెక్స్ట్ ప్రభు. ధ్రువుని వంటి శిష్యుని పొందుట నారద మునికి గర్వకారణముగా నుండెను. నారదునికి ఇతర శిష్యులు పలువురున్నను, ధ్రువుని ఎడ అతడు మిగులు ప్రసన్నుడయ్యను. ఏలయన కఠోరమగు తపస్సు చే ధ్రువుడు ఒకే జన్మమున వైకుంఠ స్థానమును పొందగలిగాను. సమస్త విశ్వములో ఏ రాజకుమారుడు గాని రాజర్షి గాని అట్టి స్థానమును పొందలేదు. మహాభక్తుడగు భరత మహారాజు వైకుంఠ లోకమును పొందినప్పటికీ దానిని అతడు 3 జన్మలలో సాధించి ఉండెను. మొదటి జన్మలో అతడు అరణ్యమున పెక్కు తపము ఆచరించినను చిన్న జింక పిల్ల ఎడగల అమితాను రాగమునకు బలి అయ్యను. అందువలన తదుపరి జన్మమున అతడు జింకగా జన్మించవలసి వచ్చెను. జింక దేహమునను అతడు తన ఆధ్యాత్మిక స్థితిని మరవలేదు. అయినను పూర్ణత్వమునకే అతడు మరుజన్మ వరకు వేచి ఉండవలసి వచ్చెను. తదనంతర జన్మమున అతడు జడపరతుడిగా జన్మించెను. ఆ జన్మమున అతడు భౌతిక బంధము నుండి పూర్తిగా విడిపడి పూర్ణత్వమును బడసి వైకుంఠ లోకమునకు ఏగెను. మనుజుడు వాంఛించినచో అనేక జన్మలు వేచి ఉండక ఒక్క జన్మమునకే వైకుంఠ లోకమును పొందవచ్చునని ధ్రువచరిత్రము నుండి నేర్వవచ్చును. తన శిష్యులలో ప్రతి ఒక్కరును మరొక జన్మకై వేచి ఉండక ఈ జన్మముననే వైకుంఠ లోకమును పొందవచ్చునని మా గురువుగారైన శ్రీమద్ భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజులు తరచు పలికెడివారు. అందులోకే ప్రతి ఒక్కరూ ధ్రువుని వెంతటి శ్రద్ధాళు అయిన చాలును. అప్పుడు ఒకే జన్మలో వైకుంఠ లోకమున కేకగలుగుట భగవత ప్రాప్తిని నిక్కముగా సాధ్యపడగలదు. హరే కృష్ణ. భక్తులు ఉన్నారు, గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు, వాళ్ళు కూడా ముక్తిని సాధించారు. కానీ వాళ్ళకి కూడా ముక్తి ఎన్ని జన్మల తర్వాత వచ్చింది అనేటువంటిది ముఖ్య విషయం. నారదుడితో ఉన్నటువంటి అనేక మంది భక్తులలో ఒకే జన్మలో ముక్తిని సాధించినటువంటి వ్యక్తి ధ్రువుడు. సో అందుకనే ఇక్కడ కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు. భరతుడి గురించి చెప్పాడు. భరతుడు కూడా గొప్ప భక్తుడు. సో భరతుడి గురించి మనకి రాబోయే స్కందాల్లో వస్తుంది. భరతుడు ఎంత గొప్ప భక్తుడు అనేటువంటిది మనము మనకి ఆ స్కందం చదివినప్పుడు మనకు అర్థమైపోతుంది. ఇంత గొప్ప భక్తుడా భరతుడు అనేటువంటిది మనకి పూర్తిగా వివరిస్తారు అందులో. సో అలాంటి గొప్ప భక్తుడు కూడా మరి ముక్తిని సాధించడానికి 3 జన్మలు పట్టింది. ఒక జన్మలో భరతుడుగా పుట్టారు, ఇంకొక జన్మలో జింక పిల్లగా పుట్టారు, 3వ జన్మలో జడభరతుడుగా పుడతారు. సో 3వ జన్మలో మళ్ళీ ఆయన భక్తి కంటిన్యూ చేసి ఆ భవబంధాల నుంచి విముక్తుడు అప్పుడు అవుతారు. అంటే 3 జన్మలు పట్టింది గొప్ప గొప్ప భక్తులకు కూడా, కానీ ధ్రువుడికి మాత్రం ఒకే జన్మలో వెళ్ళింది. అందుకనే ధ్రువుడు లాంటి శిష్యులు ఉన్నటువంటి గురువు తప్పకుండా అలాంటి శిష్యుల్ని చూసి గర్విస్తారు. సో నారదుడికి ఉన్నటువంటి శిష్యుల్లో గర్వించదగ్గ శిష్యుడు ధ్రువుడు ఒకడు అనేటువంటి విషయం చెప్తారు. ప్రభుజీ హరే కృష్ణ. ప్రహ్లాదుడు ప్రభుజీ? ప్రహ్లాదుడు కూడా ఒకే జన్మలో ముక్తి పొంది. అంటే ప్రహ్లాదుడు చిరంజీవి కదా మాతాజీ? అవునా ప్రభుజీ? అవును, ప్రహ్లాదుడు చిరంజీవి. ప్రహ్లాదుడు కూడా నారదుడు భక్తుడే, కానీ ప్రహ్లాదుడు చిరంజీవి.
వస్తుంది మాతాజీ, ఏడవ స్కంధంలో వస్తుంది, వెయిట్ చేద్దాం. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మాతాజీ? సమరైజ్ చేస్తారా రమేష్ మాతాజీ? ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? హరే కృష్ణ. ఎవరికి మాటలు రావట్లేదు ప్రభుజీ.